తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత నటించిన హీ బనీ సిరీస్ ఈ నెల ఏడవ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వ్యూహర్షిప్ బాగానే ఉంది హాలీవుడ్ సిటార్డల్ వెబ్ కి ఇది రీమేక్ వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించగా రాజీకే దర్శకత్వం వహించారు ప్రస్తుతం సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం పేరుతో ఒక సినిమా చేస్తుంది తనకు సినిమా అవకాశాలు రావడం లేదు అని అబుదాబి వేదికగా జరిగిన కార్యక్రమంలో బహిరంగంగానే రానాతో సమంత చెప్పింది మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నరగా గ్యాప్ ఇవ్వడమే దీనికి కారణం బనీ బనీ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సిరీస్లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడింది తనకు కూడా తల్లి కావాలనే కోరిక ఉందని కలడు కన్నాను అని అమ్మగా ఉండడానికి బాగా ఇష్టపడతాను అని సమంత చెప్పింది అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడం లేదు అని జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను అని చెప్పింది నిజ జీవితంలో తల్లిని కావాలి అనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని బట్టి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ముందే చెప్పిందని అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు ఇక దీనిపై చర్చ కూడా నడుస్తుంది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత ఒక దర్శకుడితో డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ వాటిల్లో ఎంత అనేది ఎవరికీ తెలియదు అవన్నీ రూమేర్లే అంటూ సమంత ఫ్యాన్స్ కొట్టేస్తున్నారు అయితే తల్లిని కావాలని ఉందని చెప్పడంతో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టుగా భావించొచ్చు అంటున్నారు ఇటీవల సమంత మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదు అని త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుందని ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ రెండు సంఘటనలు బట్టి సమంత వ్యాఖ్యలను బట్టి రెండో పెళ్లికి గట్టిగా సిద్ధపడి ఉందని అతని ఎవరు అనేది త్వరలో తేలుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు